హైదరాబాద్లో హాస్టల్ ఉంటే, హైదరాబాద్లో నువ్వు ఉంటే, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు కూడా హాస్టల్ ఉన్నాయి. లేదు తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి కూడా హాస్టల్ ఉన్నాయి. మన అందరినీ బెదిరిస్తున్నారా? వాళ్ళకి అక్కడ చేతగాక పరిపాలన వచ్చి పూర్తిగా గాలి కుదిరిసి అవినీతి జయంగా అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్క వర్గం బాగుందని చెప్పనండి. ఆయన సామాజిక వర్గం తప్ప ఏ వర్గమైనా సరే బాగుందా? ఈరోజు రాష్ట్రంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు దోపిడీ విధానంగా చేస్తున్నప్పుడు ఆయన అల్టిమేట్ గా ప్రజలందరూ ఫెడప్ అయిపోతారు. నాయకులందరూ కూడా ఇక చే ఇదేంటిది, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామా అని ఆ పార్టీ ఉన్న వాళ్ళు బాధపడతారు, ప్రజలు బాధపడుతున్నారు. అందుకే ఎప్పుడు వస్తాయి ఎన్నికలను చూస్తున్నారు. ఇంకా కొద్దిగా అలా పెరుగుతుంది. ఇది ఒక ఆఖరికి లాస్ట్ వచ్చి సునామీలకు వస్తుంది ఇదంతా కూడా అని చూస్తున్నామండి. అంతేగాని ఎవరో ఒకరి మీద వైఎస్ఆర్సీ పార్టీ ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడదు. ఒకరి తాలూకా దీని మీద మాత్రం ఎప్పుడు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉంది, ఒక విధానం ఉంది, వైఎస్ఆర్సీ పార్టీకి ఒక జయం ఉంది, ఒక దానితోనే ముందుకెళ్తుంది. హరికృష్ణ గారి పార్థివ దేహాన్ని పక్కన పెట్టుకుని టీఆర్ఎస్ తో సంప్రదింపులు జరిపేటటువంటి నీచ రాజకీయాలు చేసేటటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే చెల్లుతుందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏదైనా అటువంటిది ఉంటే మేము చెప్పి చేస్తామే కానీ దొడ్డిదారిన శవ రాజకీయాలు చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించుకోవాలి. ఆరోపణలు చేసే ముందు తను ఏం చేశాడు గతంలో అన్నటువంటిది కూడా ఒక్కసారి మననాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఎదుటి వ్యక్తి మీద ఆరోపణలు చేయాలి. కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయవద్దు చంద్రబాబు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ తో సంబంధాలు లేవు, మేము అలా చేసేవాళ్ళం కాదు, ఆ అవసరం కూడా మాకు లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం.